మద్దలపాలెం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ బ్యాంక్ కమిటీ ఆధ్వర్యంలో డ్వాక్రా ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ నేషనల్ కమిషనర్ మెంబర్ శ్రీ తాలోజు ఆచారి శ్రీ పివిఎన్ మాధవ్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం డ్వాక్రా బజారును ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీ నేషనల్ కమిషన్ మెంబర్ తాలోజు ఆచారి మాట్లాడుతూ చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలని స్థానిక ఉత్పత్తులను ఆదరించి వారిని ఆదుకోవాల్సిన పిలుపునిచ్చారు. డ్వాక్రా బజార్లో పలు చేనేత వస్తువులు అందరికీ అందుబాటులో ఉన్నాయని చేనేత కార్మికులు చేస్తున్న ఖాదీ దుస్తులు కూడా ఈ బజారులో ఉన్నవి కనుక ప్రజలు అందరూ వీటిని వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలను ఆదుకుని సబ్సిడీ ద్వారా వీరికి రుణాలు మంజూరు చేస్తే స్థానిక ఉత్పత్తులు కర్మాగారాలు పెరిగి విదేశీ ఉత్పత్తుల వాడకం తగ్గుతుందని ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తుల వాడకం అలవాటు చేసుకుని వీరికి చేయూత కల్పించాలని సూచించారు. మన దేవకీ దేవి గారి కృషి ఏదైతే ఉందో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అభ్యోదయ డ్వాక్రా సంఘం సంబంధించిన మహిళలందరూ కలిసి మీరందరి కృషి ఫలితం కరోనా యొక్క విపరీతమైన పరిస్థితుల్లో కూడా మీరే మొదటిసారి విశాఖపట్నంలో కాదు ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రారంభం చేశారు. అందరికి ధైర్యం ఇచ్చారు. చిరు వ్యాపారస్తులకి చేతి వృత్తుల వారికి చేనేత కార్మికులకి అండగా ఉంటాటువంటి ఎగ్జిబిషన్ ఏం ప్రమాదం లేదని చెప్పి మీరు ప్రారంభించుకున్నారు. మీ ఎగ్జిబిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అనేక ఎగ్జిబిషన్స్ ప్రారంభం కావాలి. చిరు వ్యాపారస్తులకి చేతి వృత్తుల వారికి అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొని మళ్ళీ ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నటువంటి సందర్భాల ఈ చిరు వ్యాపారస్తులు హస్త కళలు చేతి వృత్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు కేవలం ఆంధ్రప్రదేశే కాదు ఇతరత్ర రాష్ట్రాల్లో ఉమ్మడిగా ఇంత పెద్ద ఎత్తున ఈ స్టాల్ ని ఏర్పాటు చేసుకుని అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని పెద్ద ఎత్తున ఈ విశాఖ నగర ప్రజలకు గత 2 సంవత్సరాల కాలం తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం మొదటిసారిగా నేను ఈ రాష్ట్ర